కానీ కేంద్రం చెప్పినటువంటి సడలింపు ఇంకా కేంద్రమే రాష్ట్రాలకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఒక మాట స్పష్టంగా చెప్పినారు ఏ రాష్ట్రం కానీ దేశంలో ఏ యూనియన్ టెరిటరీ కానీ మేమిచ్చే మార్గదర్శకాల కంటే ఇంకా స్ట్రిక్టర్ మెజర్స్ అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి తీసుకోదలిస్తే తీసుకోవచ్చును మాకు అభ్యంతరం లేదని చెప్పినారు ఈ జీవో ఏదైతే 1897 జీవో ఉందో ఎపిడెమిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జీవో ఉందో దాని కింద కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నాయి ఆ పవర్ కూడా రాసింది స్పష్టంగా యాక్ట్లో ఆ యాక్ట్ కిందనే మనం ఇప్పుడు ఈ ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉన్నాం టుడే క్యాబినెట్ కూడా తీసుకున్నది మన రాష్ట్రంలో మూడు భాగాలుగా ఇది ఉండేది ఒకటి విదేశీ ప్రయాణికులు ఆ చాప్టర్ 100% సుఖాంతమైంది ఇప్పుడు అందులో ఎవరు చనిపోలేదు ఇనీషియల్లీ 32 ఉండే నంబరు అది కొంచెం పెరిగి 64 అయిన ఉండే కంప్లీట్ ప్రోటోకాల్ ప్రకారం 100% వాళ్ళంతా డిశ్చార్జ్ అయిపోయినారు ఆ సమయంలో మన దగ్గర క్వారంటైన్లో ఉన్న 26,000 మంది కూడా క్షేమంగా అంతా డిశ్చార్జ్ అయిపోయినారు ఆ తర్వాత వచ్చినటువంటి నిజాముద్దీన్ ద్వారా వచ్చిన ప్రాబ్లమే మన కంటిన్యూ అవుతూ ఉంది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళ సెకండరీ కాంటాక్టు వాళ్ళు తిన్న చోట కూర్చున్న చోట రకరకాలుగా వస్తూ ఉన్నాయి కేసులు కాబట్టి దాన్ని మనం కంటిన్యూ పరిశోధన చేస్తూ ఉన్నాం అది ఎక్కడ కట్ అయితే అక్కడ ఆల్మోస్ట్ మనకు సమస్య ఆగిపోయే పరిస్థితి ఉంటుంది అదర్వైజ్ వేరే ఇంకే రకమైన కేసులన్నీ ఉన్నాయంటే ఒక 13-14 ఫ్రగైల్ కేసెస్ ఉన్నాయి వాటిని సెర్చ్ చేస్తూ ఉన్నారు వాళ్ళని తెచ్చి అడ్మిట్ చేసినారు వాటిని ఆ నంబర్ పెద్దగా లేదు అటువంటి సూచనలు కూడా మనకి ఇక్కడ పుటమరింపులు లేవు రాష్ట్రంలో కాబట్టి ఈ దీనికి సంబంధించి మనకు బ్రేక్ కనుక దొరికితే చాలా వరకు మన రాష్ట్రం బాగుపడే అవకాశం ఉంటుంది ఫర్దర్ కేసెస్ రాకుండా ఉండేదానికి కూడా ఆస్కారం ఉంటుంది మనం అందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం అటువంటి సమయం రావాలని చెప్పి కానీ ఎందుకైనా మంచిదని మనం ఈ సడలింపులు ఇవ్వటం లేదు ఒకటి May 3 వరకు అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి 30 April గడువు ఉండనే ఉంది దాని మీద భారత ప్రభుత్వం విధించినటువంటి గడువు May 3 వరకు ఉంది కాబట్టి May 3 వరకు ఎలా ఉండి తీరుతుంది నేను చాలా ఇంటెన్సివ్ సర్వే చేయించాను మన క్యాబినెట్ మీటింగ్ కోసం ఎరుగుదైతే పిలిచినామో డెసిషన్ తీసుకోవాలి కాబట్టి జనంలోకి సర్వేలు పంపించాం ఆల్మోస్ట్ 94-95% మంది ఖచ్చితంగా ప్రజల అవసరం దృష్ట్యా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రజల క్షేమం దృష్ట్యా కఠినంగానే ఉండాలి లాక్డౌన్ పొడిగించాలి అనే మాట సర్వేలో చాలా స్పష్టంగా వచ్చింది అభిప్రాయ సేకరణ చేసినాం దానిలో కూడా చాలా స్పష్టంగా వచ్చింది కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా చాలా విస్తృతమైనటువంటి చర్చ పెట్టినారు వాళ్ళు ఎలక్ట్రానిక్ సర్వే చేసినారు టీవీ నుంచి కూడా అడిగినారు రకరకాలుగా ప్రయత్నాలు చేసినారు అక్కడ కూడా 92% ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా ఉదాహరణకు ఎన్టీవీ వాళ్ళు ఒకటి చేసినారు టీ న్యూస్ వాళ్ళు ఒకటి చేసినారు నేను అనుకోవటం బహుశా TV9 వాళ్ళు కూడా చేసినట్టుంది ఎన్టీవీ చేసిన దానిలో 92% వరకు ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వేస్ కలిపి లాక్డౌన్ పొడిగించాలని వచ్చింది ఎక్కడి నుంచి చూసినా ఏ తర్వాత నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు కూడా చేసినారు వాళ్ళు కూడా ఇంచుమించు 1-2% అడ్డిట్గా ఇదే అభిప్రాయం ఇచ్చినారు ఇతర పత్రికలలో వచ్చినటువంటి న్యూస్ కానీ ప్రజలు వెలువరించినటువంటి అభిప్రాయాలు కానీ ఇంచుమించుగా ఇదే ఉంది నేను వ్యక్తిగతంగా కూడా అనేక మంత్రులు మాట్లాడడం జరిగింది కొంతమందికి అడిగి ఆ జిల్లాలో 40 పేర్లు ఇవ్వమని చెప్పి ఆ నియోజకవర్గంలో 40 పేర్లు ఇవ్వమని వాళ్ళని అడిగినాను క్రాస్ సెక్షన్ పీపుల్ నేను భయంగా మాట్లాడిన దానిలో అడ్వకేట్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు రైతులు ఉన్నారు కూలీలు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు యంగ్స్టర్స్ కూడా ఉన్నారు ముక్త కంఠంతో నాకైతే నేను అడిగిన ప్రతి వ్యక్తి సుమారు నేను ఒక 78 మంత్రితో మాట్లాడినాను 10 పాత జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో 7-8-10 మంత్రులు కూడా మాట్లాడినాం ఆల్మోస్ట్ తెల్లారు కొంచెం మాట్లాడినాం 100 మంది మాట్లాడినాం 100% చెప్పినారు వాళ్ళు అడిగింది ఏంటంటే లాక్డౌన్ ఎత్తివేసిన సడలింపు చేసిన ఎందువల్ల చేస్తున్నట్టు వ్యాధి తగ్గిందా ఎందువల్ల చేస్తున్నట్టు వాళ్ళు క్వశ్చన్ అడిగినారు నన్నే అడిగినారు రెండోది చాలా స్పష్టంగా చెప్పినారు ఎట్టి పరిస్థితులలో కొనసాగించాల్సింది అవసరమైతే మెయిన్ ఎలాఖర్ దాకా కూడా కొనసాగించండి ఇందులో కాంప్రమైజ్ కావద్దు అని కూడా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఈ రాష్ట్ర క్యాబినెట్ ఈరోజు మంచి చెడ్డ అని చూసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నది ఏంటంటే May 7 వరకు లాక్డౌన్ పొడిగిస్తా ఉన్నాం 3 వరకు ఎట్లాగుంది దానికి ఒక 4 రోజులు కలిపి
లాక్డౌన్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అప్ టు మే 7th. ద 7th నాడు రిలీజ్ కాదు, 8th నాడు రిలీజ్ అవుతుంది. 7th కూడా లాక్డౌన్లోనే ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు గతంలో ఉన్న నిబంధనలే ఉంటాయి. నైట్ కర్ఫ్యూ అట్లాగే ఉంటుంది. చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే నిమిష నిమిషానికంటే మళ్ళీ బాగుండదు. ఈ విషయాన్ని పూర్తిగా సమీక్షించడం కోసం మే 5th నాడు మళ్ళీ కేబినెట్ సమావేశం అనుకున్నాం. మే 5th నాటికి ఏం పరిస్థితులు ఉంటాయి, ప్రపంచంలో ఏం పరిస్థితి ఉంటుంది, దేశంలో ఏం పరిస్థితి ఉంటుంది, మన రాష్ట్రం ఏ పరిస్థితి మనం చేరుకుంటాం, వాటన్నిటిని బట్టి ప్రజలు కూడా ఏ మూడ్లో ఉంటారు, ప్రజల ఆలోచన సరళ ఎట్లా ఉంటుంది, వాటన్నిటిని బట్టి భవిష్యత్తు నేను తీసుకోవచ్చని చెప్పి 5th మే నాడు మళ్ళీ మంత్రివర్గ సమావేశం ఉంది. ఆ విధంగా మనం ముందుకు పోదామని అనుకున్నాం. కంటైన్మెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. నేను డీజీపీ గారిని ప్రత్యేకంగా కూడా కోరినాను. ఐ రిక్వెస్ట్ అంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్, ఈ ప్రాబ్లం ఎక్కువగా కంటైన్మెంట్ చేసినటువంటి మనం కంటైన్మెంట్ చేసిందే, ద వెరీ మీనింగ్ ఆఫ్ కంటైన్మెంట్ ఇస్ నిలువరించడము అని అర్థం. వ్యాధిని ఆ పరిధి దాటకుండా అక్కడికక్కడనే ఆపివేయటం లేదా నిలువరించడం అనేది అర్థం. ఆ నిలువరించడంలో మనం విఫలం కావద్దు ఎట్ ఎనీ కాస్ట్. చాలామంది తిరిగినారు, ఆరోగ్య మంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు, మా చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ గారు, చాలామంది ఆ కంటైన్మెంట్ ఏరియాస్లో తిరిగినారు, ప్రజలకు చెప్పినారు ఎందుకు కంటైన్ చేయాల్సి వచ్చింది, సమస్య ఏంటి అని చెప్పినారు. కాబట్టి ఆ కంటైన్మెంట్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా నేను పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఎట్టి పరిస్థితులలో చాలా సీరియస్గా మీరు తీసుకోవాలి, మీ వల్ల సమాజానికి నష్టం కలగకూడదు, 100% కంటైన్మెంట్ అధికారులు చెప్పేదాన్ని మీరు ఫాలో కావాలి, ఇది మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం అవసరం. కాబట్టి వేరే విధంగా అనుకోకుండా అది ఫాలో కావాలని చెప్పి కంటైన్మెంట్ ఏరియాలో ఉండే ప్రజలను నేను కోరుతున్నాను. అదేవిధంగా విమాన సర్వీసులు కొన్ని దేశంలో ఫాలో కావచ్చు, 4th నుంచి బుకింగ్స్ చేస్తున్న కొన్ని వార్తలు వస్తున్నాయి. నేను మనవి చేస్తూ ఉన్నా విమాన ప్రయాణికులకు 7th దాకా తెలంగాణకు రాకండి దయచేసి, ఎందుకంటే ఇక్కడ మీకు ట్యాక్సీ ఉండదు, క్యాబ్ ఉండదు, హోటల్ ఉండదు, ఏమీ ఉండదు, చాలా కష్టమవుతుంది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వారు కూడా చెప్తాం 7th వరకు ఈ నిబంధనలు ఫాలో కావాల్సిందే, ఎందుకంటే మనకు ఇబ్బంది వస్తుంది, మళ్ళీ సిచ్యువేషన్ ఏదో తెలిస్తే కంట్రోల్లో ఉంటాం. కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. కొన్ని గ్రాసరీస్ సప్లై చేస్తాం, లైక్ బిగ్ బాస్కెట్ లాంటి వాళ్ళు చాపన్నారు. గ్రాసరీస్ అంటే కిరాణా సరుకులు, ఇంగ్లీష్లో చెప్తే గొప్ప కూడా గ్రాసరీస్ అంటే కిరాణా సరుకులు, కూరగాయలు ఇట్లాంటివి సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు, ఫ్రూట్స్ కానీ సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ కొన్ని ఉన్నాయి, వాళ్ళ పేరు ఏంటంటే ఒకటి స్విగ్గీ, ఇంకోటి జొమాటో, వీళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు. ఇది కొద్దిగా ప్రమాదకరం. రేపటి నుంచి వీళ్ళని బ్యాన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్డర్స్ ఉంటే ఇచ్చుకోవచ్చు, కానీ రేపు పొద్దు నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ స్విగ్గీ అనేది, జొమాటో అనేది రాష్ట్రంలో అనుమతించం. వాళ్ళు ఒకవేళ అతిక్రమించిన మాటకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. కారణం ఏంటంటే వేరే ఇతర ప్రాంతాల్లో మన దేశంలో ఒక పిజ్జా ఆ పిజ్జా అనేది తెప్పిస్తే 69 మంది దాంతో ఎఫెక్ట్ అయిపోయింది. ఢిల్లీ దేశ రాజధానిలో 69 మెంబర్స్ ఎఫెక్ట్ అయింది, ఒక అతను ఒక వ్యక్తి పిజ్జా తెచ్చిస్తే. మరి ఈ సపరేట్గా ఇంటికాడ మంచిగా అనుకుని వెళ్ళిపోయా మీరు ఎందుక, ఎందుకు మనకు అది ఈ పిజ్జా ఎందుకు, బొజ్జా ఎందుకు, దాంతో చచ్చడం ఎందుకు నాకు అర్థం కాదు. ఏదో ఒకటి పప్పు శుభ్రంగా ఇంట్లో ఉడికేసుకొని వేడివేడిగా తినేస్తే మనకు నవ్వుతుంది, కానీ సేఫ్టీ ఉంటుంది, మంచిగా ఉంటాం. 4 రోజులు కష్టమర్ వస్తే ఓడ్చుకోవాలి కదా, ఇవి 10-15 రోజులు పిజ్జా తినకపోతే మేము చచ్చిపోతామా, ఎందుకు అనవసరంగా దాంతో వచ్చేయలేదు పోయేయలేదు. ప్రాణం కంటే ఏది కూడా విలువైంది కాదు. దయచేసి ఎట్టి పరిస్థితులలో అది దాన్ని అలో చేయం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, అవి బంద్ చేయండి ఈ 10-15 రోజులు, మంచిది కాదు. మే 7th దాకా మాత్రం కఠినంగా బంద్ చేయాలి. బయట నుంచి తినుబండారాలు తెప్పించుకోకండి, మీకు అత్యవసరమైతే కిరాణా సరుకులు తెప్పించుకోండి, కూరగాయలు తెప్పించుకోండి, అంత అత్యవసరం ఉంటే అంతవరకు కానీ చేయదు దయచేసి. పండగలు ప్రార్థనలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇందులోనే చేసుకోవాలి, అది రంజాన్ కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ఎవరైనా కానీ. దయచేసి ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క మతానికో ఇది పరిమితం కాదు. ఎవ్రీబడీ హ్యాస్ టు ఫాలో ద రూల్ వెరీ స్ట్రిక్ట్లీ. సామూహిక ప్రార్థనలు అనుమతించబడవు. అన్ని లాక్డౌన్ అయిపోయినాయి. నాకు చాలా సంతోషం, మొన్న ఓల్డ్ సిటీలో మన ఫేమస్ మస్జిద్ మక్కా మస్జిద్లో కూడా కేవలం ఇమామ్ సాబ్ ఒక 2-3 ముగ్గురు ఉండే ప్రార్థన చేసినారు,
మన జుమా మసీద్ కూడా ఆ ట్రెండ్ చాలా మంచిది మనకి. కాబట్టి అంతరా కూడా అదే ఫాలో కావాలా. అన్ని ఆలయాలు మూసేసినారు, తిరుపతి దేవస్థానం మూసేసినారు, శ్రీశైలం మూసేసినాం, మన దగ్గర వేములవాడ మూసేసినాం, యాదాద్రి మూసేసినాం, భద్రాచలం మూసుకున్నాం, ఈవెన్ శ్రీరామ నవమి పట్టాభిషేకం కూడా జరుపుకోలేదు మనం. ఇవన్నీ కూడా కళ్యాణం స్వామివారి కళ్యాణమైన లిమిటెడ్గా చేసుకున్నాం. కాబట్టి ఎవరమైనా మినహాయింపు లేకుండా దయచేసి ఎనీ రిలీజియస్ కాంగ్రిగేషన్ ఈజ్ నాట్ అలౌడ్, ఏ మతం యొక్క సామూహిక కార్యక్రమాలు అనుమతించబడవు. ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. 100% దాన్ని అందరు కూడా ఫాలో కావాల్సిందే. కాబట్టి ఆ రకంగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం భవిష్యత్తు దృష్ట్యా, ప్రజల యొక్క ఇంట్రెస్ట్ దృష్ట్యా ఈ చర్యలు తీసుకోక తప్పదు. కాబట్టి దాన్ని అన్నిదా భావించద్దు. ఆ విధంగానే అందరు దయచేసి సహకారం చేయాలి. ఇప్పటిదాకా మంచి సహకారం అందిస్తూ ఉన్నారు ప్రజలు, చాలా సంతోషం. ప్రజాప్రతినిధులు కూడా అందరు పాల్గొంటూ ఉన్నారు. విశేషించి గ్రౌండ్లో ఉండే ప్రజాప్రతినిధులు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు.